హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బీరకాయ పల్లీ మసాలా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఈ రకంగా కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని చాలా క్విక్గా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కేజీ బీరకాయలు తీసుకుని నీట్గా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి సన్నగా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని, 1 టేబుల్ స్పూన్ పల్లీని వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. వాటిని ఈ విధంగా ఫైన్గా పౌడర్ని ప్రిపేర్ చేసి దాంట్లో కాస్త వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, తుంచుకున్నటువంటి 2 ఎండుమిరపకాయ ముక్కల్ని, సన్నగా తరిగినటువంటి 1 పచ్చిమిరపకాయని, 1 మీడియం సైజ్ ఆనియన్ని విధంగా సన్నగా తరిగి ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రెష్గా ప్రిపేర్ చేసినటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనికి 1/2 టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారపొడిని, 2 టీ స్పూన్ల సాల్ట్ని, చిటికెడు ఇంగువని, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఈ డ్రై మసాలాస్ అన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనికి ఫ్రై చేసి పీల్ ఆఫ్ చేసినటువంటి పల్లీల్ని, 6 నుంచి 7 క్యాషెస్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఈ మసాలాస్తో కలిసే విధంగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 1/2 కేజీ బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మూతను పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం మూతను తీసి చూసినట్లయితే బీరకాయలు చక్కగా ఉడికి ఉంటాయండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగా పల్లీ అండ్ నువ్వుల మసాలాని ప్రిపేర్ చేస్తాం కదా, ఆ పేస్ట్ని కూడా ఈ బీరకాయ ముక్కల్లోనికి యాడ్ చేసుకొని 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూతను పెట్టి మరో 5 మినిట్స్ ఉడికించుకుందాం. సో 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మన బీరకాయ చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. దీంట్లోనికి కాస్త కొత్తిమీరని కూడా చల్లుకొని కలుపుకున్నట్లయితే మన బీరకాయ పల్లీ మసాలా ప్రిపేర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలోనికి అదేవిధంగా రైస్లోనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.